హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు 11 గంటలకి షార్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. జిల్లాల వారీగా ఈ యొక్క లిస్ట్ అనేది పెడతారనమాట. ఆ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారు మాత్రమే సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికెట్స్ ఏవి అప్లోడ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఆ నోటీస్లో అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికెట్స్ మొత్తం 10 సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ 10 సర్టిఫికెట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. అయితే ఈరోజు 11 గంటలకు జిల్లాల వారీగా సచివాలయ పరీక్షలో పాస్ అయినటువంటి వారి యొక్క జాబితాలు అనేవి రావడం జరుగుతుంది. అపాయింట్మెంట్ లెటర్ల జారీ బాధ్యత జిల్లా సెలక్షన్ కమిటీలదే అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగేటువంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే ఈ నెల 21, 22 తేదీల్లో ఎవరైతే షార్ట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు సర్టిఫికేట్లను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసినటువంటి కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు ఎంపిక అయినటువంటి అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిమిత్తం ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆదేశించడం జరిగింది. అయితే ఈరోజు 11 గంటలకి మీకు సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఎవరికైతే ఆ మంచి మార్క్స్ వచ్చాయో మెరిట్ మార్క్స్ వారి యొక్క లిస్ట్ అనేది అందులో ఉంటుందన్నమాట. ఆ లిస్టులో కనుక మీ పేరు అయితే ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఈ సర్టిఫికేట్స్కి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్ సంబంధించి ప్రభుత్వం నుంచి జారీ అయినటువంటి అఫీషియల్ నోటీస్ ఇది. ఈ యొక్క నోటీస్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ PDFని డౌన్లోడ్ చేసుకొని ఇందులో మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్ని కూడా మీరు మీ దగ్గర ఉందో లేదో చూసుకోండి. సో ఈరోజు రేపు మీరు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మొదటిది కనుక చూసుకున్నట్లయితే VSWS దా అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. VSWS అంటే ఏంటంటే విలేజ్ సెక్రటేరియట్, అలాగే వార్డ్ సెక్రటేరియట్ అనమాట. సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయంగా అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆ సర్టిఫికేట్ కనుక లేకపోతే SSC మార్క్స్ మేమో చూపించినా కూడా సరిపోతుంది, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే ఏ క్వాలిఫికేషన్ మీద అయితే మీరు అప్లై చేసుకున్నారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు లోకల్ స్టేచర్కి సంబంధించి మీరు లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చెప్పడానికి మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. రెగ్యులర్ స్టడీ క్యాండిడేట్స్ అయితేనేమో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ స్టడీ క్యాండిడేట్స్ అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్టడీ అంటే డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనమాట. తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వారు 2014 నుంచి 2019 వరకు మైగ్రేట్ అయినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. విజువల్ అండ్ హియరింగ్ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ స్టడీడ్ ఇన్ స్పెషల్ స్కూల్స్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి వాళ్ళు స్పెషల్ స్కూల్స్లో ఏమైనా చదివి ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ BC SC ST కి ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ తహసీల్దార్ అప్రూవ్ చేసినటువంటి సర్టిఫికేట్ని చూపించాల్సి ఉంటుంది. తర్వాత నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ OBCs అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత PHC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరంలో తీసుకున్నటువంటి PHC సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్సర్వీస్మెన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్, NCC ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ అని చెప్పేసి మొత్తం 10 సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఈ 10 సర్టిఫికేట్స్ అనేవి మీరు ఎవరైతే స్పోర్ట్స్ కోటా కానీ లేకపోతే NCC కానీ ఎక్స్సర్వీస్మెన్ కానీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో స్పెషల్గా వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 to 7 సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవి లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. ఈ PDF ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఈరోజు 11 గంటలకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత
ప్రతి ఒక్కరూ అందులో జిల్లాల వారీగా ఇచ్చినటువంటి లిస్టులో మీ పేరు కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయినట్లే. మీరు ఖచ్చితంగా ఈరోజు రేపు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 23, 24, 25 తేదీల్లో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని జిల్లా కేంద్రాల్లో ఎవరైతే కలెక్టర్స్, డిప్యూటీ కలెక్టర్స్ ముందు మీ యొక్క సర్టిఫికేట్స్ని చూపించాల్సి ఉంటుంది. ఈ నెల 27న మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇస్తారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. సో ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.